సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నామినేషన్ల చివరి రోజు కావడంతో నల్ల బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి మేకల సంతోష్ రెడ్డి నామినేషన్ వేసేందుకు పెద్ద సంఖ్యలో జన సమీకరణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోదాడ పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామని, గూండాలు లేని సమాజాన్ని సాధిద్దామంటూ ఒక్కసారి అవకాశం ఇచ్చి తన్ను గెలిపించాలని కోరారు. 365 రోజుల్లో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ కోదాడ పట్టణ ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కాలేదు మొట్టమొదటిసారి మన నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అసలు పెట్టిన బీసీ సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఏ విధంగా తెలంగాణ కూడా అదే పాలన తీసుకొస్తాం.